గృహ నిర్మాణంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంత్రులు బొత్స శ్రీరంగనాథరాజు ఇతర అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో ఇల్లు లేని వాళ్ళు ఉండకూడదని సీఎం జగన్ చెప్పారు. అందుకు తగిన విధంగా గృహ నిర్మాణ పథకాన్ని విస్తృతం చేయాలని చెప్పారు. ప్రతి గ్రామంలో లబ్ధిదారునికి ఇళ్లు మంజూరు చేయాలని చెప్పారు. ఉగాది నాటికి అర్హులైన ప్రతి లబ్ధిదారునికి 1.5 సెంటు స్థలం మంజూరు చేయాలని చెప్పారు. లబ్ధిదారుల జాబితాలో గ్రామ సచివాలయాల్లో 365 రోజులు అందుబాటులో ఉండేలా చేస్తే సోషల్ ఆడిట్ సక్రమంగా జరుగుతుందన్నారు. లబ్ధిదారుల ఎంపికలో పక్షపాతం అవినీతికి తావు లేకుండా చేయాలన్నారు. తిరుమల టీటీడీ వెంకటేశ్వర అన్న ప్రసాద ట్రస్టుకు కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన మురళీకృష్ణ 30,03,000 రూపాయలు విరాళంగా అందించారు. విరాళం డీడీని శ్రీవారి ఆలయంలో టీటీడీ జేఈఓ కేఎస్ఎస్ శ్రీనివాసరాజుకు అందజేశారు. ప్రకాశం జిల్లా కంభం మండలంలోని పలు హోల్సేల్ షాపులపై స్పెషల్ బ్రాంచ్ పోలీసుల సమాచారంతో కంభం ఎస్ఐ మాధవరావు భారీ మొత్తంలో గుట్కా కైని పాన్పరాక్ ప్యారిస్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీటిని నిల్వ ఉంచిన 5 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. తిరుమల తిరుపతి దేవస్థాన అధ్యక్షులుగా జిల్లాకు వచ్చిన వైవి సుబ్బారెడ్డికి అభిమానులు సింగరకొండలో ఘన స్వాగతం పలికారు. అద్దంకి మండలం సింగరకొండ వీరాంజనేయ స్వామి ఆలయం వద్ద వైఎస్ఆర్సీపీ నేతలు పలువురు ఎమ్మెల్యేలు పుష్పగుచ్చాలతో ఆహ్వానం పలికారు. అనంతరం పూజారులు ఆలయ అధికారులు మేళ తాళాలతో వైవి దంపతులను గర్భగుడిలోకి తీసుకెళ్లారు. ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వదించారు. తొలుత ఒంగోలు నుంచి పార్టీ రాష్ట్ర నాయకులు నరాల రమణారెడ్డి నాయకత్వంలో 100ల సంఖ్యలో పార్టీ కార్యకర్తలు వైవి అభిమానులు వాహనాల్లో సింగరకొండ చేరుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు అన్నా రాంబాబు, బుర్రా మధుసూదన్ యాదవ్, నాగార్జున రెడ్డి, కొండే ఇన్ఛార్జి వెంకయ్య, అద్దంకి ఇన్ఛార్జి గరటయ్య పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా దొనకొండలో భారీ మొత్తంలో గుట్కా ప్యాకెట్లను ఎస్ఐ రమేష్ స్వాధీనం చేసుకున్నారు. దుకాణాల్లో తనిఖీలు చేసి నిషేధ రాజాకైని పాన్పరా గుట్కా ప్యారిస్లను స్వాధీనం చేసుకోవడంతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డిని ఒంగోలులోని ఆయన నివాసంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ కలిసి అభినందనలు తెలియజేశారు. ఎన్నికల్లో ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ పిసిసి అధ్యక్షునిగా ఎన్ రఘువీరారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ముఖ్య నేతలు తమ పదవులకు రాజీనామాలు చేస్తున్న నేపథ్యంలో రఘువీరారెడ్డి రాజీనామా చర్చనీయాంశమైంది. అయితే పార్టీ అధిష్టానం ఆయన రాజీనామాను తిరస్కరించింది. ఈపాటికే తెలుగు రాష్ట్రాల్లో రేవంత్ రెడ్డి తన రాజీనామాను సమర్పించగా తాజాగా ఏపీసీసీ చీఫ్ పదవికి రఘువీరారెడ్డి రాజీనామా చేశారు. వైద్య చరిత్రలో మరో మైలురాయి, పేద మధ్య తరగతి ప్రజలకు శుభవార్త. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ చీరాల నందు తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి ఎన్టీఆర్ వైద్య సేవ. ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా గుంటూరు, విజయవాడ, ఒంగోలు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇప్పుడు మన చీరాలలో శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ నందు అన్ని రకాల జబ్బులకు ఉచిత ఓపీ మరియు ఉచిత ఆపరేషన్లు చేయబడును. శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్, చర్చి రోడ్, చీరాల. సెల్ 9000808198. మానేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, MBA, B.